డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సామాన్యంగా వచ్చేటటువంటి వ్యాధి జలుబు జలుబు లేదా రొంప అంటాం ఏముందిలే జలుబు ఏముంది అని చెప్పేసి సందరం అనుకుంటాం జలుబు రొంప లేదా పడిషం అని చెప్పేసి అంటుంటాం దానివల్ల ఎక్కువగా బాధిస్తుంది ఎప్పుడైతే మనకు జలుబు చేస్తుందో అప్పుడు మాట్లాడడానికి కూడా ఓపిక ఉండదు అలాగే కళ్ళు తెరిసి చూడలేని పరిస్థితి ఉంటుంది దాంతోపాటు శిరో వేదన అంటే తలనొప్పి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది జలుబు ప్రారంభ దశలో తుమ్ములు కూడా అత్యధికంగా వచ్చే అవకాశం ఉంది తద్వారా నీరులాగా ముక్కు నుండి నాసికాపటాల నుంచి అత్యంత ఎక్కువగా నీరు స్రవించే అవకాశం ఉంది ఎంతకీ కంట్రోల్ అవ్వదు మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది తుమ్ములు వస్తూ ఉంటాయి తలనొప్పిలేస్తూ ఉంటుంది కళ్ళు మంటలు మండుతూ ఉంటాయి ఎవరైనా మాట్లాడుతుంటే కూడా చికాక్గా ఉంటుంది అంత వరస్ట్ కండిషన్ అంటే అంత ఎక్కువగా ఉంటుంది కనీసం ఒక గంట రెండు గంటలు కూడా భరించలేని పరిస్థితుల్లో జలుబు ఉంటుంది అత్యధికంగా వేధిస్తుంది సర్వసామాన్యంగా అందరినీ వేధిస్తుంది జలుబుకి రొంపకి ఎవరు అతీతులు కాదు ఎవరికైనా అవ్వచ్చు ఇది ఎలా వస్తుంది అని చూసినట్లయితే వాతావరణ మార్పిళ్ల వల్ల సహజంగా వస్తుంది అలాగే ఒకరికి వచ్చినట్లయితే దగ్గరలో ఉన్నవారందరికీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అయినట్లయితే మిగతా వాళ్ళకు కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కానీ ఆ జలుబు చేసిన వ్యక్తి కానీ చాలా జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం ఈ రోజుల్లో అందరూ మాస్క్ పెట్టుకుంటున్నారు అలా జలుబు చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవడం వల్ల ఎవరికి వారు కాపాడుకునే అవకాశం ఉంది అలాగే బయటకు వెళ్ళినప్పుడు కూడా జలుబు చేసిన వారు మాస్క్ ధరించి వెళ్ళడం ఎంతైనా క్షేమదాయకం ఎందువల్లనంటే మీ వల్ల ఎదుటి వారికి కానీ చుట్టూ ఉన్న నలుగురికి కానీ జలుబు రాకుండా ఉంచే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మాస్కులు ధరించి బయటకు వెళ్ళడం ఎంతైనా ఉత్తమం అలాగే వాతావరణ మార్పిళ్ల వల్ల వస్తుంది ఇంకొక కారణం ఏంటంటే మనం అత్యంత చలవ చేసే పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా అత్యంత వేడి పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా జలుబు రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇంత వర్షాకాలమైనా శీతాకాలమైనా కూడా మానవుని జిహచాపల్యం అంటే నాలిక చాలా రకాల రుచులను కోరుతుంది ఇలా చలికాలంలో వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటాం మనం లేదా చల్లటి కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాం వీటి వల్ల జలుబు ఉధృతంగా పెరిగిపోతుంది మరి ఇలా ఉధృతంగా పెరిగిపోతుంది అన్నప్పుడు దేనికైనా ఏ జబ్బు రావాలన్నా కూడా సరిపడిన ఆహారం తీసుకోవడం వల్లనే ఈ జలుబు రొంపా పడిషం వస్తుంది కాబట్టి శీతల పానీయాలు అసలే సేవించకూడదు దాంతోపాటుగా ఇందాక చెప్పుకున్నట్టు ఐస్ క్రీమ్స్ కానీ ఇత్యాది అన్నీ కూడా మానేయడం చాలా మంచిది మరి జలుబు చేసినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అని చూసినట్లయితే వేడి వేడి ఆహారం తీసుకోవాలి అలాగే చలవ చేసే పదార్థాలను పూర్తిగా తగ్గించాలి మరి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా విధానాల ఇప్పుడు చూద్దాం మనం వంటింట్లోనే దొరికేటటువంటి అత్యంత సౌలభ్యంగా ఉండేటటువంటి పదార్థాలతో మన జలుబుని తగ్గించుకోవచ్చు అదేంటంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియాలు అని చెప్తారు నల్ల మిరియాలు ఒక రెండు చిటికల మిరియం పౌడర్ టీలో వేసేస్తూ దాన్ని మరిగించేసి ఉదయం సాయంత్రం అలా తాగినట్లయితే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది అలాగే వేడి నీటిలో పసుపు వేసేసి దానితో ఆవిరి పట్టినట్లయితే కూడా త్వరగా జలుబు తగ్గిపోయే అవకాశం ఉంది ఈ రెండు చిట్కాలను పాటించి పూర్తి స్థాయిలో జలుబును తగ్గించుకునే అవకాశం ఉంది ఈ ప్రయత్నం మీరు చేయండి జలుబుబారి నుంచి మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకోవచ్చు ఎలాంటి వైద్యుల సలహా సంప్రదింపులు అవసరం లేకుండానే తగ్గించుకోవచ్చు అప్పటికీ తగ్గని పరిస్థితి ఏర్పడితే ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి ఇక సెలవు